హాయ్, అందరికీ నమస్తే. నేను మీ రాజేష్ పామంజీ. చికెన్ లివర్ ఫ్రైని ఇప్పటివరకు ఎన్నోసార్లు తినుంటారు, కానీ ఈ విధంగా చేసుకుని తింటే మాత్రం మీ ఫేవరెట్ డిష్ జాబితాలో ఈ రెసిపీ కూడా ఉండిపోతుంది. అరకిలో లివర్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు, అంటే ఒక టీ స్పూన్ సరిపోదు, 3 టీ స్పూన్లు వేయాలి. పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సున్నితంగా కలపాలి. ఈ ఫ్రైకి స్పెషల్గా వెల్లుల్లి మసాలా సిద్ధం చేసుకుంటే బాగుంటుంది, అందుకని వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగాలు కొంచెం వేడి మీద వేయించి దాన్ని మెత్తగా దంచుకోవాలి. ఇందులోనే మిరియాలు కూడా వేసుకొని దంచుకుంటే మంచి రుచి వస్తుంది, కానీ నేను మిరియాల పొడి విడిగా వేశాను చివరిలో, అందుకే ఇందులో వేసి దంచలేదు. మీకు ఇష్టమైతే ఇప్పుడే దంచుకుంటే చాలా బాగుంటుంది. ఉడకబెట్టిన లివర్ ఎక్కువగా అంటుకోదు, కానీ పచ్చిది వేసేటప్పుడు నూనె కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, అందుకే నూనె ఎక్కువ పోసుకోండి. తర్వాత ఆనియన్ 2 పెద్దవి సన్నగా తరిగి, అలాగే పచ్చిమిర్చి 4 ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడే పసుపు కూడా 1/2 టీ స్పూన్ వేసుకుంటే మనకి రంగు చాలా బాగుంటుంది. రాజేష్గా పసుపు అని చెప్పేసి కరివేపాకు వేస్తున్నాం భయ్యా. పసుపు కరివేపాకు కుడి ఎడమైతే పర్వాలేదు, మర్చిపోకుండా ఉంటే చాలు. ఉల్లిపాయలు వేగగానే మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి మసాలా కూడా వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ను కూడా వేసి సున్నితంగా గరిటెతో కలపాల్సి ఉంటుంది, లేదంటే ముక్కలు ముక్కలు అయిపోతాయి. చాలా చిన్న మంట మీద ఓపిగ్గా మెల్లగా కలపాలి. ఈ లివర్ వేసినప్పుడు చాలా ఆలస్యంగా అవుతుంది, ఎందుకంటే చిన్న మంట మీద ఉడికించాలి, లోపల వరకు లివర్ ఉడకాలి. అంటే కనీసం 10 నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేయాలి. దాదాపు లివర్ ఉడికిపోయింది. ఈ టైంలో మనం దంచిపెట్టుకున్న మిరియాల పొడిని 2 టీ స్పూన్లు వేసుకొని బాగా మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. మిరియాల పొడి లివర్కు మొత్తం బాగా అంటుకుంది, కలిసిపోయింది అనుకున్న తర్వాత కొత్తిమీర అలాగే నిమ్మకాయ రసం కూడా పిండి ఒకే 1 నిమిషం ఫ్రై చేసి తీసుకొని తినేయచ్చు. ఈ వీడియో ఎలాగుందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకి షేర్ చేయండి. ఇదే మా వీడియోలను చూడడం తొలిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా పేజీని లైక్ చేయండి. ఈ వంటని చేయడమే కాదు దాన్ని తినడం కూడా తెలియాలని చెప్తుంటారు చాలామంది, తప్పకుండా అందులో నిజం ఉందండి. ఈ లివర్ని అలాగే తింటే బాగుండదు. ఈ లివర్ పైన నిమ్మకాయ రసం పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని 3 కాంబినేషన్తోనే తినాలి, లేదంటే మనకు అంతగా నచ్చదు. మీరు ఒకసారి మేము చేసినట్టుగా ఉల్లిపాయ మీద లివర్ పెట్టి లివర్ మీద నిమ్మకాయ రసం పిండుకొని నోట్లో పెట్టుకుంటే వావ్ అనక తప్పదు.